హాయ్ హలో వెల్కమ్ టు ఫిలింనగర్ నా పేరు వివేక్ ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ టూలో యష్ని ఏదైతే రివీల్ చేశారో ఆ సీన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఇట్స్ ట్రెండింగ్ లైక్ యూనో యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది అండ్ నేను ఈ ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ ఎయిటీ ప్లస్ మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయింది ఇట్స్ అ హ్యూజ్ లైక్ యూనో ఎయిటీ ప్లస్ మిలియన్ అనేది ఇట్స్ హ్యూజ్ నెంబర్ లైక్ యూనో సో అండ్ పర్సంటేజ్ వైజ్ లైక్స్ కూడా చూస్తే లైక్ యూ ఇట్స్ మిలియన్స్లలో ఉంది అది లైక్స్ కూడా ఆఫ్ పీపుల్ హెవ్ లైక్ డెట్ సో అది ఇప్పుడు యష్నీ ఏదైతే రివీల్ చేశారు అందులో ఆ సీన్స్ ఎలా తీసి ఉంటారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది క్లోజ్గా నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పసే కనుక బికాస్ నేను అక్కడ లేను నేను చూడలేదు నాకు తెలియదు బట్ ఆ సీన్ని బట్టి కొంచెం అంటే అనుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనమాట సో దట్స్ వాట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇది ఇది నాట్ లైక్ నేను అక్కడ ఉండి చూసి చేసింది కాదు ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా ఐ అనలైజ్ లైక్ హౌ దే మెట్ షార్ట్ దోస్ లైక్ నో ఆ సీన్ని హౌ దే మ్యాట్ ఆఫ్ షార్ట్ లైక్ నో అనుకొని అవి కొంచెం ఊహించుకొని దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట ఓకే సో ఫస్ట్ ఏంటంటే తనని రివీల్ చేసినప్పుడు ఏంటంటే ఒక మెషిన్ గన్ లోడ్ చేస్తుంటాడనమాట లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ లోడ్ చేసినవి అన్నీ కూడా క్లోజ్ అప్స్ ఉన్నాయి అనమాట లైక్ యూనో జనరల్గా ఇప్పుడు ఆ సీను చేయాలనుకోండి అంటే అది ఇప్పుడు ఈ క్లిప్స్ కూడా చూడండి ఓకే సో ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ ఆ మిషన్గానే ఏదైతే ఉందో అది సెట్ ప్రాపర్టీ అనమాట లైక్ యూనో ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రెడీ చేస్తారు అది ఏ టైప్ కావాలనేది ముందు డిస్కషన్ వస్తుంది డైరెక్టర్తోని వాళ్ళు డైరెక్టర్ లైక్ యనో చూ లైక్ తనకు నచ్చిన మోడల్ చెప్తారు ఏ ఏ టైప్ ఉండాలని చెప్తారు వాళ్ళు రెడీ చేస్తారు ఆ టైప్లో అది రెడీ చేసిన తర్వాత దట్స్ వాట్ అది పెట్టేటప్పుడు అన్నీ కూడా క్లోజప్స్ తీసారనమాట క్లోజప్స్ లైక్ యూనో కెమెరాతోని లైక్ ఏనో ఫిఫ్టీ మిల్లీమీటర్ ఆర్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్ లెన్సులు పెట్టి జనరల్గా అట్లాంటి షార్ట్స్ తీస్తారనమాట సో అట్లా కొన్ని ఎయిట్ క్లోజప్స్ వారు అంటే అది ఆ మెషిన్గానే ఏదైతే ఉందో అది ట్రైపాడ్ మీద లోడ్ చేయడానికి ఆ ట్రైపాడ్ మీద పెట్టి లోడ్ చేయడానికి ఒక ఎయిట్ షార్ట్స్ తీస్తారనమాట దాన్ని ఎయిట్ షార్ట్స్ తీసి దాన్ని క్లబ్ చేశారు దాన్ని సెపరేట్ సపరేట్గా షార్ట్స్ తీసి క్లబ్ చేసినది చూపించారు అనమాట అక్కడ మనకి సో దాని తర్వాత ఏంటంటే దా ఆ మెషిన్ కానీ పెట్టి ఇట్లా ఇట్లా తిరిగేది ఉందన్నమాట తను సో వెనకాల నుంచి ఒక సన్ లైట్ ఇట్లా సన్లైట్ వస్తుంది తర్వాత రేస్ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట రేస్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి తను ఆ స్టేన్ కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా అని తిరిగింది అంటారనమాట సో అది ఎట్లా చేసి ఉంటారంటే ఫస్ట్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఆ వెనకాల లైట్ ఏదైతుందో అది యాక్చువల్లీ అది సన్ యాక్చువల్ సన్ లాగా ఉంది కానీ బట్ సన్ కాదు అది లైట్స్ అనమాట లైక్నో ఈ వాటిని అంటే ఫ్లడ్ లైట్స్ అంటారు పెద్ద ప్యానల్ ఉంటుంది పెద్ద ప్యానల్కి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉంటాయి అనమాట ఏది మన స్టేడియంలలో ఉంటాయి కదా పైన అలాంటివి ఉంటాయి అనమాట ప్యానల్స్ స్టూడియో మన ఇట్లా సినిమాకి సో అలాంటిది పెట్టి ఆ క్రేనో దేంతోనో హ్యాంగ్ చేస్తారనమాట ఒక దగ్గర పెట్టి హ్యాంగ్ చేస్తారు దాన్ని హ్యాంగ్ చేసి ఇట్ సైడ్ ఉంటుంది అనమాట సో దానికి రౌండ్గా దాన్ని పెట్టి ఉండొచ్చు పెట్టిన తర్వాత ఆ లైటు పవర్ఫుల్ రైట్ దాని నుంచి వస్తుంది అన్నమాట ఆ చెట్ల నుంచి బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కిందంతా కూడా ఫాగ్ మనకి సినిమాలలో ఫాగ్ యూజిస్తా అనమాట అంటే మార్నింగ్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్లో సన్ రైస్ వచ్చినట్టు చూపించినప్పుడు కొంచెం ఆ మాయిస్ట్ లాగా ఉంటుంది అనమాట ఫాగ్ లాగా ఉంటుంది నా దగ్గర ఉంది యాక్చువల్లీ ఇది 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 ఫాగ్ లాగా ఇది ఇది అంటే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి యా ఇది అనమాట ఇది ఇది బేసికల్గా ఇది ఫాగ్ అంటే నేను జస్ట్ స్ప్రే చేయడానికి దానికన్నా యూజ్ అంటే ఎప్పుడైనా షార్ట్స్ తీయడానికి యూజ్ చేస్తాను నేను కూడా బట్ వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ ఫాగ్ మిషన్స్ ఉంటాయి అనమాట ఆ ఫాగ్ మిషన్స్ పెట్టేసి కొద్దిసేపు పెట్టేసి దాని తర్వాత ఆ మీద తీస్తారనమాట అది ఏంటంటే ఆ షా ఆ ఫాగ్ వదిలిపెట్టినప్పుడు ఆ లైట్స్ వచ్చినప్పుడు ఆ చెట్లు గీట్లు ఏదైతే అర్థం ఉంటుందో అక్కడ ఆ లైన్ లాగా వస్తాయి అనమాట అది సో అట్లా పెట్టేసి పెట్టిన తర్వాత ఆ షార్ట్ని కెమెరాలో కూడా ఏంటంటే బికాజ్ వెన్ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ లైట్స్ అండ్ తిని నిల్చున్న దగ్గర కూడా కొంచెం డార్క్స్ ఉంటాయి అనమాట సో ఆ షార్ట్ తీయాలంటే కొంచెం కష్టం నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాంటి షార్ట్స్ ఏం చేస్తారంటే కెమెరాలో డైనమిక్ రేంజ్ అని ఉంటుంది అనమాట అంటే వెన్ యూ డూ లైక్ నో ప్రో లాక్ ప్రొఫైల్స్లో ఉంటుంది కెమెరాలో అంటే కెమెరాలో మీరు చూడండి ప్రొఫైల్స్ అనమాట కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి ఆ ప్రొఫైల్స్లో ఏంటంటే లాక్ ప్రొఫైల్స్ అంటారు ఆ లాక్ ప్రొఫైల్స్ సెట్ చేసినప్పుడు అంత బ్రైట్ లైట్ ఇంత డార్క్ లైట్లో ఉన్నప్పుడు కెమెరా అండర్స్టాండ్ కాదనమాట సో లైక్ యూనో యుయర్ టు ఎక్స్పోజ్ కరెక్ట్లీ సో ఈ డైనామిక్ రేంజ్ అన్న ఏంటంటే దాంట్లో ప్రొఫైల్స్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ అలౌస్ లైక్ ఇన్ ఒక థర్టీ టూ స్టాప్స్ వరకు అలౌ చేస్తాను అనమాట నేను ఇంతకుముందు కొన్ని వీడియో చేసిన దీని గురించి కావాలంటే చూడండి ఒకసారి సో ఆ కెమెరాలో ఆ ప్రొఫైల్ పెట్టేసి ఆ డైనమిక్ రేంజ్లో పెడితే అప్పుడు ఏంటంటే అది ఇది వస్తుందన్నమాట ఇప్పుడు తను చూపెట్టింది అదే అనమాట తను డార్క్ ఉంటాడు కొంచెం అంటే ముంగట్టు చూసినప్పుడు లైట్ లేదు తనకి వెనక నుంచి లైట్నే యూజ్ చేసుకున్నారనమాట బట్ అది ఎక్స్పోజ్ చేయడానికి దాన్నే ఎక్స్పోజ్ చేశారు తినని ఎక్స్పోజ్ చేయలేదు అందుకే తనని తిను యష్ ఏదైతే ఉన్నాడో ఇట్లా నిల్చొని ఉన్నాడో తిరుగు తిప్పడానికి అప్పుడు తను డార్క్ ఉంటాడు కొంచెం సో అలా అని తిరిగింది ఆ షార్ట్ అనమాట అది సెటప్ అది సో అది ఒక వైడ్ యాంగిల్లో పెట్టేసి ట్వంటీ ఫోర్ మిలీమీటర్ లెన్స్ పెట్టేసి ఆ షార్ట్ తీసి ఉంటారు అది ఆ షాట్ షార్ట్ ఉంటారు దాని తర్వాత తిరిగిన తర్వాత ఏంటంటే తను ఇంకా ఆ మిషన్ గంతో ఫైర్ చేయడం అనమాట టక్ 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 అని ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఫైర్ చేస్తున్నాడు కదా అది బుల్లెట్స్ సో ఆ బుల్లెట్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఆ జీప్స్ ఉన్నాయో ఫస్ట్ ఈ సైడ్ యాంగిల్ ఒకటి ఉంది ఓకే ఆ సైడ్ యాంగిల్ ఏంటంటే అవి డైరెక్ట్ నిల్చో తీశారు కానీ దాని మీద అది ఫైర్ చేస్తా అంటే షార్ ఆ షార్ట్ కొడుతున్నప్పుడు ఏంటంటే వాటికి ఫైర్ ఇట్లా వచ్చినట్టుండే ఫైర్ స్మోక్స్ అవన్నీ వచ్చినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక యాంగిల్లో పెట్టి ఆ షార్ట్ తీస్తారు తీసిన తర్వాత ఎడిటింగ్ పంపిస్తారు విఎఫ్ఎక్స్ పంపిస్తారు విఎఫ్ఎక్స్లో చేస్తారు కొన్నివి ఇట్లాంటివన్నీ ఆ ఫైర్స్ యాడ్ చేస్తారు వాళ్ళు దాంట్లోనే స్మోక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు అనమాట సో ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను అందులో విఎఫ్ఎక్స్ అని అంటారనమాట ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ పర్టికులర్గా ఇట్లాంటివి చేస్తుంది అనమాట ఆ సాఫ్ట్వేర్లు ఏంటంటే ఫైర్స్ స్మోక్స్ వాటరు బ్రిక్ బ్రేకింగ్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట ఓన్లీ సో దాంట్లో ఈ ఈ క్లిప్ పంపించేసి ఇవన్నీ కూడా యాడ్ చేస్తారనమాట ఆ ఐ ఫైర్స్ కానీ ఈ స్మోక్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేస్తారనమాట ఈ సైడ్ యాంగిల్లో తీసినప్పుడు ఇది సో అది ఆ యాంగిల్లో తీసి ఉంటారు నెక్స్ట్ యశో చేసి ఇట్లా నిల్చొని ఇట్లా చేస్తున్నప్పుడు ఒక స్ట్రైట్లో ఒకటి జీప్స్ ఏంటంటే ఇట్లా గాల్లో లేచినట్టు మూడు ఉన్నాయి అనమాట సో ఆ మూడు కూడా ఏంటంటే ఆ గాల్లో లేచినప్పుడు ఏంటంటే ఇట్స్ మన ఫైట్ కొరియోగ్రాఫరు ఏం చేస్తారంటే వాళ్ళు కింద కార్స్ కింద ఒక ప్రెషర్ ఉంటాయి అనమాట కింద హోల్డ్ చేసేసి ఒక పైప్స్ లాంటివి ఉంటాయి వాటికి లైక్ ఫైట్ కొరియోగ్రాఫర్ తెలుసు వాళ్ళ దగ్గర ఉంటాయి సో సో వాళ్ళేంటంటే కొట్టినప్పుడు ఏంటంటే ప్రెషర్తోని ఆ వెహికల్స్ లేచిపోతాయి అనమాట ప్రెషర్ ఉంటుంది ఏదో గ్యాస్ లాగా వస్తుంది ఆ ప్రెషర్తో అవి లేస్తాయి అనమాట సో యాక్షన్ అనగానే తిని ఇక్కడ పట్టుకున్నప్పుడు అవి లే ఇట్లా పైకి లేస్తున్నప్పుడు వెనకాల కెమెరా పెట్టి ఒక షాట్ తీసారు దాన్ని ఒకటేమో కేవలం ఆ మూడిటి మూడింటి పెట్టి ఒక యాంగిల్ తీస్తారనమాట ఇంకా తను యస్ ఇట్లా అని ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ బుల్లెట్స్ కూడా ఇక్కడికైనా పడతా ఉంటాయి ఇట్లా లెఫ్ట్ నుంచి పడతా ఉంటాయి అవి తను యాక్షన్ అని అన్నప్పుడు అది ఇలా పట్టుకుని ఇలా ఇలా చే కొడుతున్నట్టు చేస్తాడు కానీ బట్ వాటికి బుల్లెట్ సీట్లు ఏం రాదు అప్పుడు బుల్లెట్ సీట్లు ఏంటంటే అవి కూడా ఎడిటింగ్లో చేస్తారు ఎడిటింగ్లో ఎడిటింగ్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ పంపిస్తారు అంటే కొన్ని ఆల్రెడీ కొన్ని ఆర్టిఫిషియల్గా ఉంటాయి కొన్ని అవి పెడతారు కొన్నిటికి అంటే చీప్గా అంటే లోవర్ బడ్జెట్ ఎక్కువ లేకుంటే అలాంటివి యూజ్ చేస్తారు ఎడిటింగ్లో యూజ్ చేస్తారు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే విఎఫ్ఎక్స్ పంపించి దాని ప్రకారం చేయిస్తారు అనమాట సో ఇది పెద్ద సినిమా కనుక నాకు తెలిసి విఎఫ్ఎక్స్లో చేసి ఉంటారు విఎక్స్లో ఏంటంటే అది ఆల్రెడీ ఇట్లా పడుతున్నట్టు అవన్నీ యాడ్ చేస్తారనమాట దానికి ఇట్ సైడ్ సో యాడ్ చేసిన తర్వాత ఆ బుల్లెట్స్ కూడా అందులో వెళ్తున్నట్టు ఉంటాయి ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్లో యాడ్ చేస్తారు సో అది ఆ షార్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ యష్ ఎక్కడికే చల్లేసి ముంగట్టుకు వచ్చేసి ఆ సిగరెట్ ఆ మెషిన్ కనుక పెట్టి ఆ సిగరెట్ కాల్చి నిల్చోవడం అనమాట సో ఆ షార్ట్ అది నా అంటే నేను కొంచెం క్లోజ్గా అబ్జర్వేషన్ నేను దాన్ని అది నాకేమనిపించింది అంటే ఇది విఎఫ్ఎక్స్లో చేయలేదు యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే విఎఫ్ఎక్స్లో చేయొచ్చు దానికి ఒక అట్లాంటిది ఒక ఏదైనా రాడ్ లాగా పెట్టేసి దానికి గ్రీన్ క్లాత్ ఏదైనా అనమాట జనరల్ గ్రీన్ క్లాత్ ఇట్లాంటివి చుట్టేసి చుట్టిన తర్వాత తను పోయి ఇట్లా చేసి సిగరెట్ కాల్చి ఇట్లా చేసినప్పుడు ఆ షార్ట్ తీసి తర్వాత విఎఫ్ఎక్స్లో వేపిస్తారు బట్ ఇక్కడ నేను క్లోజ్గా అబ్జర్వేషన్ క్లోజ్గా అబ్జర్వేషన్ ఏమని అంటే ఆ మెషిన్ కానీ అయితే మెటల్ది ఉందో ఆ మెటల్నే హీట్ చేసినట్టున్నారు వీళ్ళు బాగా బాగా హీట్ చేసినప్పుడు మనకి ఏంటంటే రెడ్గా అవుతుంది కదా ఆ రెడ్ నెస్ని అది అంత హీట్ చేసేసి ఆ షార్ట్ తీసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ క్లోజ్గా నేను చూసాను విఎఫ్ఎక్స్ కొంచెం తెలుస్తుంటుంది ఎక్స్పాండ్ చేసినప్పుడు అది ఆ షార్ట్ని సో నాకు ఎక్కడ విఎఫ్ఎక్స్లో చేసినట్టు కనిపించలేదు ఇది ఏంటంటే కొంతమంది డైరెక్టర్ స్పెసిఫిక్గా ఉంటారనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తిను కృష్ణకొండర్ ఉన్నాడు ఇంగ్లీష్లో ఐ మీన్ హాలీవుడ్ మూవీస్లో వాళ్ళు వాళ్ళని తీస్తుంటాడు కదా తను కూడా ఎక్కువ బిఎఫ్ఎక్స్కి వెళ్ళాడు లైక్ హీ వాన్స్ మోర్ ఆన్ ద సెట్స్ అనమాట ఆన్ సెట్స్లోనే హీ ట్రై టు క్రియేట్ ఆల్ దోస్ ఇదే అనమాట సెట్స్ వాళ్ళు చేయాలనే అట్లాంటివి తయారు చేసి చేయాలనే ఉంటుంది అనమాట సో తిను కూడా మోస్ట్లీ నాకు అనుకుంటున్నాను మన ప్రశాంత్ నీల్ కూడా హీ హీ ప్రిఫర్డ్ మోర్ లైక్ యూనో ఎక్కువ విజువల్స్ కనిపి అంటే తన రియల్గానే కనిపిస్తుంటాయి అదే రాజమౌళి సినిమాలలో చూడండి మా బాహుబలి కానీ వీటిలలో కానీ ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అందులో సో వీళ్ళు ఏంటంటే వర్షాలు క్రియేట్ చేపిస్తారు కొన్ని షార్ట్స్ తీసేసి గ్రీన్ స్క్రీన్స్ పెట్టేసి వీళ్ళు బీఎఫెక్ట్స్లో ఎక్కువ చేపిస్తారు కొంతమంది ఏంటంటే దే లైక్ మోర్ లైక్ యూనో యాక్షన్స్ అక్కడ అంటే ఆ ఫీల్ రావాలంటే అది అక్కడ చేస్తేనే బాగుంటుందని కొంతమంది ఫీలింగ్ లైక్ యో యాజ్ అ సైడ్ లైక్ యూనో హాలీవుడ్లో కృష్ణకున్నారని అలాగే చేపిస్తాడు తను ఏదైనా కూడా సెట్ స్లలో ఏం చేసి అలా చేయించి అది ఇస్తాడనమాట వర్చువల్గా లైక్ విఎఫ్ఎక్స్లో ఎక్కువ తను ఎక్కువ చేయించాడు సో ఈ షార్ట్ లాస్ట్ షాట్ కూడా అలానే అనిపించింది ఐ అబ్జర్వ్ క్లోజ్లీ నో బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ అది ఒక గ్రీన్ స్క్రీన్లో పెట్టి అంటే దానికి గ్రీన్గా ఏదైనా రాడ్ పెట్టేసి గ్రీన్గా పెట్టినప్పుడు ఏంటంటే ఎడిటింగ్లో పంపించి విఎఫ్ఎక్స్ పంపిస్తే విఎఫ్ఎక్స్ వాళ్ళు చేస్తారు దాన్ని బట్ అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నాకు కనపడలేదు అది రియల్గా హీట్ చేసినట్టు ఉన్నారు ఆ గన్ని గన్ని హీట్ చేసేసి తన సిగరెట్టు దాన్ని క్లోజ్గా వెళ్ళేసి స్మోక్ చేసి తర్వాత వచ్చి తర్వాత అంటే దాని స్మోక్స్ అవుతున్నాయి ఆ స్మోక్స్ క్రియేట్ చేయొచ్చు లైక్ నా తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసేది అవి కొన్ని యాడ్ చేసినట్టున్నారు కానీ బట్ ఆ మొత్తం ఆ ఏదైతే ఉందో ఆ మెషిన్గా మొత్తం కూడా హీట్ చేసినట్టు ఉండదు దాన్ని హీట్ చేసి ఆ షార్ట్ని తీసినట్టు ఉండదు సో అది మొత్తం ఆ షార్ట్ ఎట్లయితే తీశారో ఫస్ట్ అన్ని క్లోజప్స్ తీశారు ఆ మెషిన్గా లోడ్ చేయడం అంతా ఒక ఒక క్లోజప్స్ అది ఒక ఎయిట్ టెన్ వరకు ఉన్నాయి క్లోజప్స్ అనమాట అవి ఆ క్లోజప్స్ అన్ని కూడా జనరల్గా ఫిఫ్టీ టు ఎయిటీ ఫైవ్ మిలీమీటర్ లెన్స్ పెడతారు లెన్స్ పెట్టి ఆ షార్ట్స్ తీస్తారు అనమాట సో అలాంటివి పెట్టి ఆ షార్ట్స్ తీస్తారు దాని తర్వాత తను ఇట్లా పట్టుకొని టర్న్ చేసేటప్పుడు ఏంటంటే వెనకాల ఒక ఫ్లడ్ లైట్ లాగా పెద్ద ఫ్లడ్ లైట్ పెట్టారు ఆ లైట్ వస్తుంటే దానికి లా అంటే ఈ ఫాగ్ ఉన్నాయి ఫాగ్స్ జనరేట్ చేస్తారనమాట మెషిన్స్ ఉంటాయి ఆ ఫాగ్స్ జనరేట్ చేసి అలాంటి పెట్టి తను ఇట్లా పెట్టి తిప్పినప్పుడు ఆ లాగా కనిపిస్తుంది అనమాట తను ఇన్నాళ్ళని తిప్పారనమాట సో ఇది తిప్పిన తర్వాత తను ఇట్లా ఫైర్ చేస్తుంటాడు కదా సో ముంగట వెహికల్స్ అన్నీ లేవడం ఏంటంటే కింద దాని వాటికి గ్యాస్ పెడతారనమాట జస్ట్ ప్రెషర్తోని అవి గాలిలో లేపుతాయి అనమాట ఎక్కువ ప్రెషర్ వస్తాయి సంథింగ్ అది సినిమా ఫైట్ కోరోగ్రాఫర్ తెలుస్తుంటాయి అనమాట ఇవి వాళ్ళకి ఇవే చేస్తుంటారు కనుక వాళ్ళకి సో అవి పెట్టి ఆ వెహికల్స్ని అక్కడ జీప్స్ని లేపు ఉంటారు అవి తర్వాత ఇక్కడ ఫైర్ చేస్తుంటే ఏంటంటే ఇవన్నీ గన్స్ ఇవన్నీ డ్రాప్స్ పడేటి అంటే ఈ బుల్లెట్స్ పడేవి అన్నీ కూడా లైక్ యూనో ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్లో వేసి ఉంటారు ఇవన్నీ దాని తర్వాత తను ఇట్లానే ఇక్కడికి ముంగడుకి వచ్చేసి ఆ సిగరెట్ ఏదో కాల్చదో ఆ మెషిన్గానే ఏదైతే ఉందో దాన్నే రియల్గా హీట్ చేసి ఉంటారు దాన్ని ఎందుకంటే అది చెప్పాను కదా ఐ వాచ్ వెరీ క్లోజ్లీ లైక్ నో అది విజువల్ ఎఫెక్ట్స్లో చేశారని చూశాను కానీ కనపడలేదు నాకు ఎక్కడ ఇట్స్ ఐ ఫీల్ లైక్ యూ నో ఇట్స్ మోర్ దాన్ని రాడ్నే హీట్ చేసినట్టు అనిపించింది అనమాట సో రాడ్ని హీట్ చేసి ఆ షార్ట్ తీసినట్టు అనిపించింది సో అది ఆ షార్ట్ అలా ఉంటారు అవి మొత్తం అంటే డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ తీసేసి ఇప్పుడు ఆ సీన్లైన్ తీసుకుంటే ఎన్నో షార్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఒక ఎయిట్ క్లిప్స్ వరకు మనకి క్లోజప్స్ ఉన్నాయి మెషిన్ కంది దాని తర్వాత ఇట్లా ఒక తిరిగేట ఒకటి ఉంది తర్వాత ఇంకొకటి తిరిగిన తర్వాత ఒకటి ఉంది బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఉంది ఆ జీప్ ఒక యాంగిల్ ఎక్కడ ఒక షార్ట్ ఉంది ఆ జీప్స్ ఇట్లా పైకి వెళ్ళేది ఒక షార్ట్ ఉంది ఇంకొకటి ఇట్లా ఫైర్ చేస్తున్నప్పుడు ఒకటి దాంట్లోనే ఒక పది పన్నెండు షార్ట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ఈవెన్ దో మనకి చిన్నగా అట్లా కనిపించినా కూడా ఇట్స్ ఇట్స్ లుక్స్ లైక్ ఓన్లీ ట్వెల్వ్ షార్ట్స్ వరకు అక్కడే కనిపిస్తుంది మనకి అనమాట సో అది ఆ చిన్న షార్ట్ అయినా కూడా అన్ని షార్ట్స్ తీయాల్సి వస్తుంది అనమాట ఒక సీన్ అది ఒక సీన్ బేసికల్లీ ఆ ఒక సీన్ని తీయాలంటే అన్ని షార్ట్స్ పన్నెండు షార్ట్స్ స్ దాకా తీయాలి ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా అందులో సో అది ఆ సీన్ అలా తీసుకుంటారు సో ఐ మీన్ నేను నేను ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నాను కదా క్లోజ్గా డెఫినెట్గా ఇలానే ఉంటుంది ఇది క్లోజ్గా బట్ అంటే కొన్ని అవ్వచ్చు కానీ బట్ మోస్ట్లీ ఇట్లా ఇది ఇది సెటప్ సెటప్ లెగ్లైతే ఇలానే ఉంటాయి ఇవి షార్ట్స్ తీయడం కానీ కెమెరా లెన్సెస్ వాట్ ఎవర్ ఎవర్ఐ సైడ్ లెక్కైనా వీటి ప్రకారమే ఉంటాయి ఎందుకంటే ఐనో లెక్కోనా వాట్ కండ్ ఆఫ్ లెన్స్ లెక్నో ఎంత సైజెస్ అలాగనిపిస్తాయి స్క్రీన్ పై అనేది కొంచెం ఐడియా ఉంది నాకు సో దాన్ని బట్టి ఆ స్క్రీన్స్ చూసి కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ మోస్ట్లీ అదే మ్యాచ్ నేను చెప్పింది క్లోజ్గా ఉంటాయి దానికి సో ఎగ్జాక్ట్గా కాకుండా బట్ అట్లీస్ట్ క్లోజ్గా ఉంటాయి నేను చెప్పింది దానికి సో అదే అండి ఈ వీడియోలో చెప్పాలనుకున్నది సో ఇంకొక వీడియోని ఇంకొకటి ఫైనల్గా చెప్పాలి ఏంటంటే దీన్ని అన్ని అయిపోయిన తర్వాత కలర్ గ్రేడింగ్ మెయిన్ దీనికి ఏంటంటే ఈ సినిమా మొత్తం ఒక కలర్ గ్రేడింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా గ్రేస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇందులో అంటే డార్క్స్ అండ్ గ్రేస్ చాలా యూజ్ చేస్తున్నారు అనమాట సో సినిమాటిక్ లుక్ వాళ్ళకి అలా కావాలనుకుని వాళ్ళు చేస్తున్నారు బట్ ఇట్స్ లుక్స్ లైక్ యూ నో ఆ సినిమాకి ఎదురు వాళ్ళు పర్ఫెక్ట్ లుక్ అనిపించింది నాకు కూడా అంటే వాళ్ళు ఏమంటే చూపెట్టుకోవాలనుకున్నా సో అదండి సో ఈ ఈ వీడియోలో చెప్పాలనుకున్నది సో మీకు నా ఛానల్లో లెక్కన ఇలాంటివి చెప్తా ఉంటాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ పర్టికులర్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కామెంట్స్లో పెట్టండి ఆల్ ట్రై టు డూ దూస్కెండ్ అప్ వీడియోస్ ఫర్ యూ అంతే ఈ వీడియోలో అల్ ఇన్ అనదర్ వీడియో థ్యాంక్స్ బాయ్